గతేడాది తామర తెగులు మిర్చి రైతుల్ని కుదేలు చేసింది ఆ తర్వాత వచ్చిన అకాల వర్షాలు కర్షకుల్ని మరింత నష్టాల పాలు చేశాయి దీంతో మార్కెట్లో ధర ఉన్న మిరప రైతులు లాభాలు దక్కించుకోలేకపోయారు పెట్టుబడి ఖర్చులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు గత్యంతరం లేని పరిస్థితిలో మిరపను పక్కన పెట్టిన రైతులు పత్తి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు దీంతో ఈసారి రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం బాగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు వరంగల్ యనుమాముల మార్కెట్లో ప్రారంభంలో పది పదిహేను వేలు ధర పలికిన మిర్చి ఆ తరువాత డిమాండ్ పెరిగి రికార్డు స్థాయిలో యాభై వేల వరకు చేరింది ధర అంత పెరిగినా వాటి లాభాలు మాత్రం కొందరు రైతులకే దక్కాయి అందుకు కారణం ఈసారి మిర్చి దిగుబడి లేకపోవడమే వరంగల్ జిల్లాలోని మిరప రైతులను ఈ దఫా తామర తెగులు నట్టేట ముంచింది కళ్ల ముందే పురుగుకు పంట నాశనమైన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతు ఉండిపోయాడు అప్పులు చేసి మరీ పురుగు మందులు కొట్టినా ఫలితం కనిపించలేదు ప్రతి ఏడాది లక్షల్లో లాభాలు చూసే మిర్చి రైతులు ఈసారి తామర పురుగు ఉధృతితో దారుణంగా నష్టాలు చవిచూశారు పురుగును చంపేందుకు మందులు ఎక్కువ వినియోగించడంతో పెట్టుబడి రెట్టింపై అప్పుల ఊబిలో కూరుకుపోయారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్న పంటను సగంలోనే ట్రాక్టర్లతో తొలగించారు గోరుచుట్టుపై రోకలిపోటుల జనవరిలో వచ్చిన అకాల వర్షాలు కర్షకుల్ని నిండా ముంచాయి కొద్దో గుప్పో పండిన పంట వర్షార్పణమై రైతు రోడ్డున పడ్డాడు మిరప పంటకు శత్రువుగా మారిన తామర తెగులుకు ఇప్పటికి శాస్త్రవేత్తలు అధికారులు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో రైతులు మిర్చి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు ఏ రకాలు పెట్టాలనో ఏ రకాలు చేయాలనో మాకు అర్థం అయితే లేదు తేజ పెడతానో దొడ్డుగా పెడతానో వనరాడు పెడతాను ఏది పెట్టినా కానీ పంటలు ఎత్తలేవు దామరపూర్ వచ్చి మొత్తం చేతికి వచ్చే టైంలో మొత్తం పోయింది ఇటు వడగళ్ళ వాన కొట్టినప్పుడు ఆ సమ్మకపు ఉన్నప్పుడు కొట్టి ఫిరన్లు వేయని తోటలు వేయ అన్ని

మాకు వేరే ఆలోచన లేదు వైరస్ వచ్చి తోటంతా డామేజ్ అయిపోవడం తర్వాత దానికి ఎన్ని మందులు కొట్టినా విపరీతమైనటువంటి మందులు కొట్టినా కూడా అది కంట్రోల్ కాకపోవడం అటో ఇటో కష్టపడి బాగా శ్రమపడి ఈ మందు కొడదాం ఆ మందు మందుదాం అన్ని రకాలైనటువంటి మందులు తెచ్చి మీకు కొట్టినా కూడా ఆ పంట విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి పలాని దోమ ఇది కాటైసింది ఆ దోమ వల్ల మీకు ఈ మందు కొడితే ఈ దోమ కంట్రోల్ అవుతది అని చెప్పినటువంటి దాఖలా లేవు ఇంతవరకు మిర్చి పంటపై ఆశలు వదులుకున్న రైతులు ఈసారి పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు పత్తికి మార్కెట్లో ఈ ఈ పదిహేను వేలు పైగా ధర పలకడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మిరప పంట సాగు మాని పత్తికి మారుతున్నారు ఈ సంవత్సరం నేను మాత్రం మిర్చి మొత్తం కంప్లీట్ బంద్ చేసిన తోట మూడు ఎకరాల దాకా తోట పెట్టేది ఈ సంవత్సరం పూర్తిగా బంద్ చేసిన పత్తి పెడుతున్నా అంతో ఇంతో పత్తితోటి కొంతవరకు ఈ రేట్స్ అయినా లాభం ఉన్నది ఈ మధ్య ఏదో గవర్నమెంట్ చెప్తుంది ఒకసారి రేపు పత్తి తీసుకొస్తాం ఈ వాతావరణ పరిస్థితులకు అవి అనుకూలిస్తా లేదా తెలియదు కానీ వాళ్ళు అటువంటి అవకాశాలు ఏమైనా కల్పించేది ఉంటే రైతు బాగుపడతాడు సంవత్సరం ఉన్నారా తోట పెట్టిన ఏం రాలే రెండు లక్షలు పెట్టాను ముప్పై వేలు వచ్చినాయి ఈ సంవత్సరం పత్తి పెట్టాను అనుకూలంగా ధర ఉండాలని ఎందుకంటే పోయిన సంవత్సరము ఏం రాలే పురుగు చేయబట్టి నల్లి పురుగు చేయబట్టి తోటలు అన్నీ పోయినాయి ఈసారి పత్తి రేటు ఉండాలని మొత్తం పత్తి పెట్టాను సంవత్సరం లెక్క పదివేలు చాలు రెండు ఎకరాల తోట పెట్టినాం తోట రాళ్ళు తామరపూర్గా మొత్తం తోట మొత్తం ఇక్కడ మాత్రం పత్తి పెడతాం పత్తికి ధర ఉంటుందో పోతుందో తోట మాత్రం ఏం పెడతా అంతే అప్ప మాత్రం బాగా అయినా ఎకరాలు తోట పెట్టిన తోట పెట్టి నల్లి వచ్చి మొత్తం పోయింది మొత్తం లాస్ అయింది అప్పుల పాలైనా ఈ సంవత్సరం మొత్తం పత్తి పెట్టుకున్నా పత్తి కొద్దిగా లాభం ఉన్నదని పెట్టుకున్నా పత్తి ఏమైనా కొద్దిగా ధర ఉండి మంచిగా పండితే రేట్ వస్తా కానీ తోటలో మాత్రం ఏం లేదు రూపాయి రూపాయి పెడితే మొత్తం నష్టమైంది ఈ ఈ సంవత్సరం దాని మీద కనుగొనే పత్తిని చనిపెట్టిన ఎక్కువ శాతం మిరప రైతులు పత్తి వైపు మొగ్గు చూపడంతో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు గత సంవత్సరాల నుంచి తీసుకుంటే ప్రతి సంవత్సరం కొంత తగ్గుకుంటే వస్తుంది గులాబీ రంగు పురుగుతూ అయితేనేండి అండి ఇంకా కొన్ని కారణాల వల్ల మనకి తగ్గుతూనే వస్తుంది కానీ ఈసారి రేటు బాగుండటం మేము అది పెరుగుతుంది అనుకుంటున్నాం రైతులు కూడా అట్లాగే కాటన్ మీద మొగ్గు చూపుతున్నారు ఇప్పటికీ దాదాపు నైంటీ ఫైవ్ ఎకర్స్ మనకి ఆల్రెడీ పడింది ఇంకా సీడ్ తీసుకొని ఉన్నారు రైతులందరూ కూడా మనకేంటంటే రెండు రోజులు కొంత కంటిన్యూస్ వర్షాలు ఉండటము అట్లాగే మనకు కొంచెం లేటుగా మాన్సూన్స్ రావటం కూడా ఒక కారణమైంది మనకి అంత పొడిదుక్కులోనే వేశారు చాలా వరకు చెప్పాలంటే ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా కాటన్ ఎక్స్పాన్షన్ కింద మనకి అధిక సాంద్రత పత్తి కూడా ఇవ్వడం జరిగింది మొదటి కాపు కూడా సరిగ్గా రాని పరిస్థితుల్లో మిర్చి వేసిన రైతులు చాలా మంది లాస్ అయ్యారు కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా మిర్చి ఒక పన్నెండు వేల ఎకరాలు తగ్గే అవకాశం ఉంది పత్తి లక్షా ఇరవై వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది గతంతో పోలిస్తే పత్తి దాదాపుగా ముప్పై వేల ఎకరాలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పోయిన సంవత్సరం పత్తికి మంచి రేట్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు పత్తి వేయడానికి ఇష్టపడుతున్నారు పత్తి సాగు ఇంకా ఆరంభించని రైతులు త్వరగా సాగు చేపడితే పంట త్వరగా చేతికి వస్తుందని గులాబీ పురుగు బిడద ఉండదని అధికారులు చెబుతున్నారు ఇక అధిక సాంద్రత ద్వారా పత్తి దిగుబడి పెంచుకునే విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే జిల్లాలో ఈ దఫా పత్తి విరివిగా పండుతుందన్నారు